నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎస్, ట్యాక్స్ సేవింగ్ ఒక రకంగా చెప్పాలంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ మన లైఫ్లో. ఎలా అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అది పెద్ద రిస్క్ కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ ట్యాక్స్ ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి బేసిక్గా మాకు కొంత అవగాహన కల్పించండి, తర్వాత ఇంకా టాపిక్లకు వెళ్దాం. ఎస్ మేడం, ట్యాక్స్ సేవింగ్ గవర్నమెంట్ కొన్ని స్లాబ్స్ పెట్టి ఈ స్లాబ్స్లో ఇంత ఇన్కమ్ ఉంటే ఇంత ట్యాక్స్ పే చేయమని చెప్పింది. ఓకే, అందరు దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎలా చేసుకోవాలండి, ఒక కామన్ టాపిక్ ఇది. నాకు ఇంత కట్ అయిపోతుంది, మీరు కదిలిస్తే శాలరీ అంటే కట్ అవుతుంది చెప్తారు. అదే చెప్తారు, డిడక్షన్ గురించి మాట్లాడతారు. నాకు 8,000 పోతుంది, 10,000 పోతుంది, 3 లక్షలు కట్టేస్తాను ట్యాక్స్ అంటారు. మనం ఇన్కమ్ ఇది కదా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. ఎస్, మన చేతిలో ఉన్నది ఏంటి, మనం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించగలుగుతామా? నో, అది మన వల్ల అవ్వదు, కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం తగ్గించలేం, కానీ మన శాలరీ మనం పెంచుకోగలుగుతాం. సో యాజ్ అన్ ఇండివిజువల్గా ఇన్కమ్ ట్యాక్స్ మీద కన్నా ఫోకస్ ఇన్కమ్ని పెంచుకోవడానికి పెడితే బెస్ట్. దాన్ని ఎలాగో అవాయిడ్ చేయలేం కదా. ఇన్కమ్ ట్యాక్స్కి ఉన్న సెక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్కి ఉన్న సెక్షన్స్ ఓకే, సీరియస్లీ అంతే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు అని చెప్పుకుంటాం నేను ట్యాక్స్ ఎక్కువ పే చేస్తున్నానని. ఇప్పుడు రేపు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి పెంచారనుకోండి, నెక్స్ట్ ఫైనాన్స్ మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ట్యాక్స్ కట్టాల్సింది కూడా పెరుగుతుంది. ఆబ్వియస్గా అది పెరుగుతుందని ఇన్కమ్ పెంచుకోవడం మానేస్తామా? ఆఫ్ కోర్స్ కాదు. కానీ ఇన్కమ్ పెంచుకొని ఇప్పుడు కొందరు ఉన్నారు చాలా బాగా ఎర్న్ చేస్తారు, వాళ్ళు ఇన్కమ్ ఎంతో చెప్పారు. ఐ పేడ్ 1 crore ట్యాక్స్ టు గవర్నమెంట్ అని చెప్తారు. అంటే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు? మోర్ దెన్ 3 crore ఎర్న్ చేశారు. దేర్ ఆర్ పీపుల్ పేయింగ్ ట్యాక్స్, దేర్ హ్యాపీ ఇన్ పేయింగ్ ట్యాక్స్. అంటే డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ పేయింగ్ ఇదే బర్డెన్, పెయిన్. కానీ ఈ పెయిన్ అడ్వాంటేజ్ తీసుకొని చాలా మిస్ సెల్లింగ్ అవుతుంది. ఎలా అంటారు? ఎస్, ఇప్పుడు ప్రైమరీగా ట్యాక్స్లో ఉన్న సెక్షన్స్ 80C 80D, సెక్షన్ 24, ఇవి 3 సెక్షన్స్ ఎక్కువగా. అండ్ 80E ఎడ్యుకేషన్ లోన్కి, సెక్షన్ 24 హోమ్ లోన్ తీసుకుంటే వచ్చేది, 80C ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేది, 80D హెల్త్ ఇన్సూరెన్స్ మీద వచ్చేది. ఈ మిగిలిన సెక్షన్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి, 80Cని అందరూ ఫోకస్ చేస్తారు. సెక్షన్ 80C లిమిట్ వచ్చి ఒక ఇండివిజువల్కి ఇన్ ఇయర్ 1.5 lakh సేవ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ పరిధిలోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు చేసినట్లయితే ఆ 1.5 lakh ఇన్కమ్ని మీ ఇన్కమ్ నుంచి మైనస్ చేస్తారు. మీకు 7 lakhs ఇన్కమ్ ఉంటే 80Cలో 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తే మీ 7 lakh ఇన్కమ్ కాస్త స్ట్రైట్ అవే 5.5 lakhs ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ అంటే ఆ మనీ అంతా రావటం కాదు, ఆ పెట్టుబడి మీద పడే ట్యాక్స్ని అవాయిడ్ చేస్తాం. ఇప్పుడు 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉన్న వ్యక్తి కనుక 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తే 1.5 lakh మీద 30% ట్యాక్స్ పే చేసేది అవాయిడ్ చేయగలుగుతాడు. అంతే. సో 80Cకి ఉన్న లిమిట్ 1.5 lakh. ఈ 1.5 lakh గాను మనకున్న మార్గాలు అనేకం. ప్రైమర్లీ అందరూ కట్టేది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇన్సూరెన్స్ ఎందుకు కట్టావు అంటే ట్యాక్స్ కొరకు. ఇన్సూరెన్స్ కట్టలేదు ట్యాక్స్ వరకు కాదు, మీ రిస్క్ కవర్ కొరకు. ఓకే, కానీ ట్యాక్స్ కొరకు కడుతున్నా. మీ PF, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ కానీ, అవి కూడా 80Cలోకి వస్తాయి. పిల్లల ట్యూషన్ ఫీజులు కూడా 80Cలోకి వస్తాయి. కొన్ని డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టల్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి, ఇవన్నీ కూడా 80Cలోకి వచ్చేస్తాయి. కానీ అందరూ 80C మీద ఫోకస్ చేస్తున్నారు. 80Cలోనే 3-4 lakhs పెడుతున్నారు, దానికి ఉన్న లిమిట్ 1.5 lakh. మీరు ఎంత పెట్టినా ఫిల్ చేస్తున్నప్పుడు ఫిల్ చేస్తారు, దాంట్లో వచ్చేది 1.5 lakh. అంటే 80Cకి ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇప్పుడు ఎండోమెంట్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, PPF, సుకన్య సమృద్ధి, ఓకే, అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఫీ, వీటితో పాటుగా ELSS అనే ఒక ఆప్షన్ ఉంది. ELSS, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, విచ్ ఇస్ అ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్లో 1.5 lakh పెడితే కూడా మీకు ట్యాక్స్ సేవింగ్ కింద కన్సిడర్ చేస్తారు. కానీ ఒక ఇండివిజువల్ ఒక 30-35 ఇయర్స్ ఏజ్కి వచ్చాక, ఇద్దరు పిల్లలు ఉన్నాక, అతను ఒక 70,000 శాలరీ ఉంటే అతని PF నెలకు ఒక 6,000 పోతుంది. పిల్లల ట్యూషన్ ఫీజులు వీటన్నిటికంటే ముందు ఇన్సూరెన్స్లో కాస్త కట్టుంటారు కదా, 1.5 lakh బై డీఫాల్ట్ ఫిల్ అయిపోతుంది. సో మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి 80C కొరకు. కానీ అమ్మాయి వాళ్ళంతా మీకు 80C సేవింగ్ వస్తుందని చెప్తారు, దాని కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకున్న ఇన్వెస్ట్మెంట్ చేసి 80C తీసుకునే బెనిఫిట్స్ ఉన్న ఆప్షన్స్లో ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ELSS, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్. అది ఎందుకంటే ఇప్పుడు మీరు PFలో పెడితే దాని లాకింగ్ పీరియడ్ 15 ఇయర్స్ అండి, PPFలో 15 ఇయర్స్. NPS ఉంటుంది, నేషనల్ పెన్షన్ సిస్టమ్, దాని లాకింగ్ పీరియడ్ మనకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు లాకింగ్ అది. ఓకే, ఇన్సూరెన్స్ పాలసీలు కడితే దాని మెచ్యూరిటీ వరకు అది లాకింగ్, మోస్ట్లీ 5 ఇయర్స్ అయితే మినిమం లాకింగ్ ఉంటుంది. ఓకే,
సో ఇంకా అదర్ ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే 5 ఇయర్స్ చేయాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ దాని లాకింగ్ 3 ఇయర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్ యొక్క రిటర్న్ మీరు చూసినట్లయితే ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్ కూడా మోర్ దెన్ 15 ఉంది. అన్ యావరేజ్ రిటర్న్ పర్ ఇయర్ 15 ఉంది. సరే మనం వెరీ కన్సర్వేటివ్గా 12% పట్టుకున్నా దట్స్ ఏ వెరీ గుడ్ రిటర్న్. ఇప్పుడు సుకన్య సమృద్ధిలో ఈ రోజు ఉన్న రిటర్న్ 7.1, 7.6 సుకన్య సమృద్ధి, పిఎఫ్లో 7.1, ఇన్సూరెన్స్ పాలసీలో 4.6 to 5 నుంచి రాదు. సో వీటితో కంపేర్ చేస్తే 12% ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్ బెటర్ ఆప్షన్ కదా. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పరంగా, రిటర్న్స్ పరంగా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, లాక్ఇన్ పీరియడ్ పరంగా కూడా ఇది లోయెస్ట్ లాక్ ఇన్ కదా, 3 ఇయర్సే కదా. సో కాబట్టి ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు. కానీ నేను ఈఎల్ఎస్ఎస్లో పెట్టేస్తాను సార్ అంటే ఆల్రెడీ మీ ట్యూషన్ ఫీజులు పిఎఫ్ఏ ఫిల్ అయినప్పుడు మళ్ళీ ఈఎల్ఎస్ఎస్లో పెట్టవలసిన అవసరం లేదు. అయితే ఈ మధ్య ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు టిపికల్గా ఈఎల్ఎస్ఎస్ చాలా బాగా ఎవరికి వర్కౌట్ అవుతుంది అంటే 60 ఇయర్స్ క్రాస్ అయ్యి రిటైర్డ్ పెన్షనర్స్కి వర్కౌట్ అవుద్ది. వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవుద్ది అంటే వాళ్ళకి మనం చెప్పిన మార్గాలన్నీ క్లోజ్ అయిపోతాయి. పిల్లల ట్యూషన్ ఫీజులు ఉండవు, మీ పీపీఎఫ్ క్లోజ్ అయిపోయింది, ఎన్పిఎస్ క్లోజ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ పాలసీలన్నీ మెచ్యూర్ అయిపోయినాయి. కానీ అతని పెన్షన్ ఒక 60-70 వేలు వస్తుంది అనుకోండి, అప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి పెన్షన్ మీద. 20% స్లాబ్లో ఉంటారు. రిటైర్డ్ పీపుల్ కూడా ట్యాక్స్ పే చేస్తారు. సో అప్పుడు ఆయనకి ట్యాక్స్ అవాయిడ్ చేయాలనుకున్న బెటర్ మార్గం ఈఎల్ఎస్ఎస్. మిగిలిన వాళ్ళకి ఎందుకు వద్దన్నా అంటే వాళ్ళకి అవసరం లేదు, ఆల్రెడీ ఫిల్ అయింది కనుక వద్దన్నాను. వీళ్ళకి ఆ ఏజ్లో ద ఈజియెస్ట్ వే టు సేవ్ ట్యాక్స్ ఇది ఈఎల్ఎస్ఎస్. నేను వాళ్ళకి ఒక సొల్యూషన్ ఏం చెప్తానంటే 60 ఏళ్ళ తర్వాత ఎవరీ ఇయర్ ఇన్కమ్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అరేంజ్ చేయడం కొంచెం డిఫికల్ట్, వయసు రీత్యా హెల్త్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈఎల్ఎస్ఎస్ని ఒక ఆప్షన్గా చూజ్ చేసుకోండి. ఎందుకు గాను మీరు పెట్టాల్సింది, లేటెస్ట్ 2021లో స్టార్ట్ చేస్తున్నారు, ఇయర్లో ఒకేసారి 1.5 లక్షల రూపాయలు ఈఎల్ఎస్ఎస్లో పెట్టండి. సో ఇయర్కి ఏటీసీ ఫిల్ అయింది, నెక్స్ట్ 2022లో 1.5 లక్ష పెట్టండి, ఏటీసీ ఫిల్ అయింది, 2023లో పెట్టండి. తర్వాత మీ లైఫ్లో ఎప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు, 3 ఇయర్స్ పెడితే చాలు. దీన్ని ఒక సొల్యూషన్ లాగా మనం డిజైన్ చేసుకుంటే జస్ట్ 3 ఇయర్స్ 1.5 పెట్టినట్లయితే ఈ అమౌంట్తోనే లైఫ్ లాంగ్ ఏటీసీ బెనిఫిట్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు 21లో పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో 1.5 లక్ష, ఇది 3 ఇయర్స్ లాకిన్ కదా, 24కి లాకిన్ ఫ్రీ అయిపోతుంది కదా, యూ కెన్ టేక్అవుట్ అవర్ మనీ తీసుకోవచ్చు. హిస్టారికల్లీ ఈఎల్ఎస్ఎస్ 15-16 వచ్చింది, అది వద్దు. ఒక 12% పట్టుకుందాం, 12% రిటర్న్ ఆన్ 1.5 లక్ష ఫర్ 3 ఇయర్స్, మళ్ళీ దీంట్లో కాంపౌండింగ్ ఉంటుంది. ఎంత సింపుల్గా చూసినా ఒక 60 వేలు పెరుగుతుంది 3 ఇయర్స్లో. ఈ 150 వేలు కాస్త పెరిగి 2 లక్షల 10 వేలు అయింది. దీన్ని మొత్తం మీరు తీసేసుకోవచ్చు, మీరు తీసుకోండి, తీసుకొని దీంట్లో నుంచి 150 మళ్ళీ వెనక్కి పెట్టండి. అప్పుడు మీ పాకెట్లోకి 60 వేలు వచ్చింది కదా, 60 వేలు వచ్చింది కదా. ఇప్పుడు 150 మళ్ళీ పెట్టారు కనుక ఈ ఇయర్ కూడా ట్యాక్స్ సేవింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మళ్ళీ 22ది రెడీగా ఉంటుంది కదా మెచ్యూరిటీ, సేమ్ ఫార్ములా ఫాలో అవుతారు, 60 వేలు జేబులో పెట్టుకుంటారు, 150 పెడతారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 23లోది పెడతారు, ఇంకా ఇదే రొటేట్ అయిపోద్ది కదా. సో జస్ట్ బై స్పెండింగ్, జస్ట్ బై ఇన్వెస్టింగ్ 4.5 లక్షస్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ లైఫ్ లాంగ్ ఈఎల్ఎస్ మీకు సెక్షన్ 86 కవర్ అయిపోతుంది. రిటైర్డ్ పీపుల్కి బాగా హెల్ప్ అవుతుంది. నేను చెప్పాను వాళ్ళు అద్భుతం అన్నారు. రిస్క్ ఉంటుందా సార్ ఇందులో? ఎస్, ఈక్విటీలో రిస్క్ ఉంటుంది డెఫినెట్గా. కానీ ఎంత రిస్క్ ఉంటుంది? ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ కడుతున్నారు, రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉండదు, మెచ్యూరిటీ గ్యారంటీ. కానీ మిస్ అవుతున్న పాయింట్ ఏంటి, మీరు 7 ఇయర్స్ కట్టాక మీకు అత్యవసరం వచ్చి వెళ్తే మీరు కట్టిన దాంట్లో 60% వస్తుంది, గ్యారంటీగా 60 వస్తుంది, దాని బియాండ్ రాదు. అది రిస్క్ అని ఎవరు అనుకోరు. ఓకే, మీరు 9 ఇయర్స్ కడితే కూడా ఎండోమెంట్ పాలసీలో మీరు కట్టిందే వస్తుంది, మీరు వెళ్ళి సరెండర్ చేస్తే, అది ఎవరు రిస్క్ అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఎండోమెంట్ పాలసీ కట్టినప్పుడు 15-16 ఇయర్స్ వెయిట్ చేసిన వ్యక్తి, పిఎఫ్లో పెట్టినప్పుడు 15 ఇయర్స్ వెయిట్ చేసిన వ్యక్తి, సుకన్య సమృద్ధిలో పెట్టినప్పుడు 21 ఇయర్స్ వెయిట్ చేసిన వ్యక్తి, మ్యూచువల్ ఫండ్స్లో 4-5 ఇయర్స్ వెయిట్ చేయాలి కదా. చేస్తే మీకు రిస్క్ ఉండదు. చేస్తే ఏంటంటే వెంటనే మనకి అమౌంట్ రావాలి, హ్యూజ్ అమౌంట్ రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మనం వెంటనే తీసేసుకుందాము, ఏదైనా అవసరం వస్తే అక్కడ పెట్టాం కదా, ఇది ఒక ఆప్షన్ తీసేసుకుంటారు. యాక్చువల్గా ఆ వెసులుబాటు మీకు వెంటనే తీసుకునే వెసులుబాటు మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంటుంది, ప్రతి చోట లాకిన్ ఉంటుంది. యాక్చువల్గా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ పెడితే మీకు లాకిన్ ఉండదు, ఈ రోజు పెట్టి రేపు తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనం ఎప్పుడు తీసుకోవచ్చు సార్? మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇన్వెస్ట్ చేశాను, నాకు 10 డేస్ తర్వాత మళ్ళీ సడన్గా ఏదో అవసరం తీసుకోవచ్చు, ఎనీ డే తీసుకోవచ్చు. అయితే మీరు 10 డేస్లో తీసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వేరు, మీరు 10 ఇయర్స్లో తీసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసిన ఫండ్ వేరు. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ కలిగి ఉన్నారనుకోండి, మేడం మీరు ఏం పెట్టారు, నేను అవే పెట్టేస్తానంటారు.
మీరు చెప్పండి మీరు బాగుంది కదా పోర్ట్ఫోలియో, నేను అవే పెడతా అంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇప్పుడు అకాడమిక్స్లో ఎదరోళ్ళు పేపర్ చూసి మనం కాపీ కొడితే పాస్ అయిపోతాం ఎగ్జామ్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఎదరోళ్ళు చూసి కాపీ కొడితే మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ వేరు, ఆయనకు వేరు మనకు వేరు. సో ఫైనాన్షియల్ కండిషన్ వేరు కదా. పిల్లలున్న వ్యక్తి ఒకలాగా ఇన్వెస్ట్ చేయాలి, తల్లిదండ్రులు హెల్త్ బాగోకపోతే హెల్త్ ఎమర్జెన్సీకి మనీ కావాలంటే ఒకలాగా ఇన్వెస్ట్ చేయాలి, ఆస్తులు బాగా ఉన్నాయి నాకు అవసరం ఉంటే ఒక ఆస్తి అమ్ముకోగలుగుతాను, పొలం స్థలం అమ్ముతాను, నాకు ఈ మనీ మీద డిపెండెన్స్ లేదు పర్లేదంటే ఆయన వేరేలాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది అందరికీ ఒక ఫార్ములా కాదు. తెలుసుకోవాలి ఈక్విటీ ఏదైతే చెప్పున్నారో రిస్క్లు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే మిగతా వాటితో పోల్చుకుంటే ఇన్వెస్టింగ్ పద్ధతులు మిగతా చెప్పిన వాటిలో బెస్ట్ అని అనిపిస్తాం. ఎస్ సార్, దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్. నిజానికి ఇదే బెస్ట్, కానీ ఆ పేషెన్స్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లో మీరు పెట్టాల్సింది మనీ కాదు, ఫస్ట్ మీరు టైం పెట్టండి, నేర్చుకోండి. నేను మనీ కూడా పెట్టమంటలేదు, మనీ ఇన్వెస్ట్ చేయడానికి ముందే మీరు టైం పెట్టండి. ఇవి వ్యాలిడేట్ కదా, ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. 2 డేస్ కూర్చోండి. మీరు ఒక బైక్ కొనాలంటే కారు కొనాలంటే 1 వీక్ రీసెర్చ్ చేస్తారు, ఆ మోడల్ చూస్తారు, నెక్స్ట్ మోడల్ చూస్తారు, దాని మైలేజ్ ఎంత, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, కంఫర్టా, నా హైట్కి సెట్ అవుతుందా, విడితే ఎలా ఉంటుంది, నా పిల్లలు పడతారా, మా డాగ్ వెనకొస్తుందా, దానికి కంఫర్ట్ ఉంటుందా ఉండదా, లగేజ్ పడుతుందా అని చూస్తున్నారే. 6 లక్షలు 8 లక్షల రూపాయల కారు ఒకసారిగా ఉంటారు, అది డిప్రిషియేట్ అవుతుంది, అది వేరే విషయం. మరి మీ లైఫ్ లాంగ్ మీ పాప ఎడ్యుకేషన్కి, మీ బాబు హైయర్ ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి, మీ రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు టైం స్పెండ్ చేయండి? అవసరమైతే 1 మంత్ టైం స్పెండ్ చేయండి. మీరు కంగారు పడి దూకొద్దు, దేంట్లోనూ దేంట్లోనూ దూకొద్దు, క్రాస్ చెక్ చేసి ఓపికతో ఉండాలి. అందుకే అవసరమైతే ఇప్పుడు కారు కొనాలంటే షోరూంలో ఒకసారి ట్రయల్ ఇస్తాడు, ఆయన హ్యాపీ అవర్. ఎందుకంటే వాడు 10 కిలోమీటర్స్ ఇవ్వడు కదా, 2 కిలోమీటర్స్ తీసుకెళ్ళి తీసుకొస్తారు, ఆ కారు ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఆయనతో బాగా మాట్లాడతారు, అరే నేను చూడాలి, అసలు నాకు చూడాలి ఇది ఎలా ఉంటుంది, పికప్ హైవే మీద ఎలా ఉంటుంది, సేఫా, దాని కొరకు ఆయనతో ఒకరోజు డ్రైవ్ చేస్తారు, సాధ్యమైనంత వరకు చేసి అప్పుడు కాల్ తీసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా వద్దా, దీంట్లో పెట్టాలా వద్దా, ట్రై చేయండి. మీ పక్కన ఎవరో ఒకరు ఉంటారుగా మ్యూచువల్ ఫండ్లో పెట్టినతను ఒక 5 ఇయర్స్గా, అతనితో 1/2 అవర్ కూర్చోండి, అడగండి, ప్రత్యేకించి ఆ విషయం మీద కూర్చోండి, ఆయన చెప్పిన దాన్ని తీసుకొని నిర్ణయించుకోండి. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎవరో చెప్తే చేయదు, అది చేసిన వాళ్ళని మీరు కలిసి అర్థం చేసుకోండి. ఎస్, మీరు చెప్పిన మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఎంతవరకు బెస్ట్ అనేది చాలా క్లియర్గా అవగాహన కల్పించారు. మరి చాలా మందికి ఇది ఒక క్లియర్ ఐడియా వచ్చింటుంది దీని మీద అని భావిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్స్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.